మంచి పరువరుసు గల ఓ పరమేశ్వరి ప్రకృత్యా ఆరక్తాయాః తవ దంతచ్ఛద రుచే సాదృశ్యం ప్రవక్ష్యే. ప్రకృత్యా స్వభావ సిద్ధము గలే అంటే సహజ సిద్ధంగానే ఆరక్తాయాః అంతట కెంపు వన్య గలవైన తవ నీ యొక్క దంతచ్ఛద రుచే రెండు పెదవుల యొక్క సౌందర్య సౌభాగ్యములకు సాదృశ్యం సరియైన పోలికను ప్రవక్ష్యే చెప్పుచున్నారు. అంటే రంగులు వేసుకోవాల్సిన అవసరం లేకుండానే అమ్మవారి యొక్క పెదవులు ప్రకృత్యా సహజ సిద్ధంగానే అంతటా జమ్మునతో ప్రకాశిస్తూ ఉంటాయి. విద్రుమలత పగలకు తీగ ఫలం పండిన పండును జనయతు పుట్టించిన ఎక్కుచో అది నీ పోలికకు సరిపోవును. అంటే పగలకు తీగ గనక చక్కని పండిన పండును పుట్టించినట్టయితే అది నీ యొక్క పెదవుల రంగుకి సరిపోతుంది. బింబం దండ పండుతో పోల్చవలసిన ఎడల త్వద్బింబ ఆ ఈ రెండు పెదవుల యొక్క బింబములను ప్రతిఫలన తనపై ప్రతిఫలించుట చేత రాగా వచ్చిన ఎరుపు రంగు వలన అరుణితం ఎరుపు వల్ల పొందినదై తలయా అపి ఒక 16 భాగము మాత్రమే తులాం సామ్యమును అంటే సమీపత్వమును అధ్యారోడు పొందుటకు కథం ఇవ నలజేత ఏల సుగ్గుపడకుండును. అంటే అమ్మవారి యొక్క పెదవుల రంగులో 16 ఉత్తరము కూడా ఈ దొండ పండుకి కలగటం లేదు అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. తాత్పర్యం చెప్పుకుందాం. సుందరమైన దంతపంక్తి గల ఓ పరమేశ్వరి సహజముగానే పూర్తిగా కెంపు రంగులో రెండు ఈ రెండు పెదవులకు చక్కటి పోలికను తెలియజేసినను. మొదటిది పగడపు తీగ, అది పండును పండించగలిగినచో నీ పెదవులతో పోల్చుటకు సరిపోవచ్చును. రెండవది దండ పండు, అది నీ సాన్నిధ్యములో నీ పెదవుల ఎరుపు రంగు వాటిపై ప్రతిఫలించగా అవి ఎరుపుదనమును పొందినవి అని వాటి బింబము అనేటువంటి పేరే తెలియజేస్తోంది. మరి నీ ఎర్రని పెదవులతో కనీసము 16 వంతు సామ్యములు కలిగినవని చెప్పుకుంటూ అవి ఏవి దండ పండు సిగ్గుపడకుండునా అని శ్లోకంలో అమ్మవారి యొక్క
దంత పంక్తి యొక్క సౌందర్యాన్ని తెలియజేస్తున్నారు. అర్థమైందిగా? తర్వాత శ్లోకం పారాయణం చేద్దాం. ప్రకృత్యారక్తాయ తవ సుదతి దంత చదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత అబింబం త్వద్బింబం ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా తవ సుదతి దంత చదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత అబింబం త్వద్బింబం ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా ప్రకృత్యా రక్తాయాః సుదతి దంత చదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత అబింబం త్వద్బింబం ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా ప్రకృత్యా రక్తాయాః తవ సుదతి దంత చదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత అబింబం త్వద్బింబం ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా ప్రకృత్యాదృశ్యం జగయతు ఫలం విద్రుమలత అబింబం ప్రతిబింబ ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం
Adhami vanalakya nanalaya Kripujya rakkaya Avasudami dhantakchada ruche Avakshya sadrushyam Janayatu bhavam vitrumalata Abhimbanta bimba Pratibhalana raga dhanulinam Kulamadhyarodhum Adhami vanalakya nanalaya